ఈ రోజు పరమ పవిత్రమైన రోజుగా ప్రతి ఒక్కరూ మనసు ద్వారా అనుభవం చేసుకోండి. చాలా పవిత్రమైన రోజుగా అనుభవం చేసుకోండి. బాబా చెప్తున్నారు, ప్రతి కర్మలో త్యాగము మరియు తపస్సు ప్రత్యక్షంగా కనపడాలంటున్నారు. త్యాగము మరియు తపస్సు కనపడాలంటున్నారు బాబా. ప్రతి కర్మలో త్యాగము మరియు తపస్సు కనపడాలంటున్నారు బాబు. కాబట్టి ఈరోజు త్యాగం అంటే ఏంటి, తపస్సు అంటే ఏంటి, సేవ అంటే ఏంటి అనేది మనం తెలుసుకుందాం. ప్రతి కర్మలో త్యాగము మరియు తపస్సు నిండి ఉంటే సేవలో తప్పకుండా సఫలత వస్తుంది అంటున్నారు బాబు. కేవలము ఈ రెండు విషయాలు లేకుండా సేవాదారి అయి సేవ చేయటం ద్వారా మీరు ఏదైతే ఫలం ఆశించారో అది ఎప్పటికీ పొందలేరు. కానీ సేవాదారిగా అవ్వటంతో పాటు వెనువెంట త్యాగము మరియు తపస్సుమూర్తిగా కూడా అవ్వాలి. అప్పుడే సేవ యొక్క ప్రత్యక్ష ఫలం తప్పకుండా కనిపిస్తుంది. సేవాదారి అవ్వటం చాలా మంచిది, కానీ సేవ చేసే సమయంలో త్యాగము మరియు తపస్సుని మర్చిపోకూడదు. మరియు సేవ ఉండాలి, మూడు వెంట ఉండటం ద్వారా శ్రమ తక్కువ, ప్రాప్తి ఎక్కువ ఉంటుంది. అర్థమైంది కదా? బాహ్య రూపంలో ఎంత సేవ చేసినా అందులో త్యాగం లేకపోతే సఫలత ఇప్పటికీ రాదంటున్నా. ఏ సంస్కారం లేక స్వభావం వాళ్ళు అయినా, రజోగుని ఆత్మ అయినా, తమోగుని ఆత్మ అయినా, సంస్కారము లేక స్వభావానికి వశమైన ఆత్మ అయినా, మీ పురుషార్థంలో పరీక్షక నిమిత్తమైన ఆత్మ అయినా, కానీ ప్రతి ఆత్మ పట్ల సేవ అంటే
కళ్యాణం యొక్క సంకల్పం లేదా భావన ఉత్పన్నం అవ్వాలి. ఈ విధంగా సర్వాత్మలకి కళ్యాణకారి అంటే సేవాదారి అవ్వాలి. ఇప్పుడు ఇది అర్థమైందా? త్యాగం ఏమి నేర్చుకోవాలో బాబా ఏం చెప్తున్నారో చూసారా? త్యాగము అంటే నిస్వార్థం, స్వార్థం అనేది లేకుండా ఉండటం. కానీ ఇక్కడ త్యాగం గురించి స్థూలం చెప్పట్లేదు, అంటే ఆస్తి ఐశ్వర్యాలు సిరి సంపదలు కాకుండా ఇంకో విషయం చెప్తున్నారు బాబా. ఇక్కడ ఏ సంస్కారము లేక స్వభావం వాళ్ళు నీ ఎదురుగా రజోగుని ఆత్మగా తమోగుని ఆత్మగా వచ్చినప్పుడు, లేదు నువ్వు పురుషార్థం చేస్తున్నప్పుడు వాళ్ళు పరీక్ష నిమిత్తమైన ఆత్మగా వచ్చినప్పుడు, ఆ ఆత్మ పట్ల కూడా నువ్వు సేవ చేయాలి. ఆ ఆత్మకు మన సేవ చేయటం ఏంటి? వాళ్ళు వేరే సంస్కారాలతో ఉంటారు, స్వభావాలతో ఉంటారు, మిమ్మల్ని నిందింటారు, మీ సంస్కారంతో కలవరు, ఇలా రకరకాలుగా వాళ్ళు ఉంటారు అంటున్నారు బాబా. వాళ్ళ పట్ల కూడా నువ్వు సేవ చేయాలి, వాళ్ళ పట్ల కూడా నీకు కళ్యాణకారి భావన ఉత్పన్నం అవ్వాలి. అదే త్యాగం అంటున్నారు బాబు. ఇది చాలా తక్కువగా ఉంటుంది కానీ చాలా అవసరం అని చెప్తున్నారు బాబా. ముఖ్యంగా మాటలు చూడండి, ఇంట్లో ఏదైనా భర్త ద్వారా కానీ పిల్లల ద్వారా కానీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు మీ మంచి తీవ్ర పురుషార్థం వెళ్తున్నప్పుడు వాళ్ళ ద్వారా విఘ్నం వచ్చినప్పుడు ఏం చేయమంటున్నారు బాబా? ఆత్మ పట్ల కళ్యాణం యొక్క సంకల్పాన్ని లేదా భావనని ఉత్పన్నం చేయటమే సేవ. ఏ సేవ? త్యాగము తపస్సు ద్వారా సేవ అంటే అది అంటున్నారు బాబా. చాలా లోతుగా చెప్తున్నారు పాయింట్ ఇక్కడ. ఇంతవరకు మనం త్యాగం అంటే ఎవరి నుంచి ఒక వాణిలో చెప్తారు బాబా, ముఖ్యంగా టీచర్స్కి. ప్రతిరోజు ప్రతి గంట పరిశీలించుకో, ఎవరి నుండి ఏ వస్తువు వైభవం తీసుకోకూడదని. అది త్యాగంగా చెప్పారు అక్కడ బాబా. కానీ ఇక్కడ త్యాగంగా చెప్పేది వేరే విధంగా ఉంది. అందుకే మనకు నాలెడ్జి బాగా ఉండాలి. ఇక్కడ త్యాగం ఏం చెప్తున్నారు? నువ్వు తీవ్ర పురుషార్థం చేస్తూ సంపూర్ణ స్థితికి వెళ్ళే ముందు ఏదో స్వభావానికి సంస్కారానికి వశమైన ఆత్మ, అది మీ కుటుంబంలో ఆత్మ ఉండొచ్చు, లేకపోతే సెంటర్లో విద్యార్థులైనా ఉండొచ్చు, లేకపోతే టీచర్ అయినా కూడా ఉండొచ్చు, ఆ సమయంలో కూడా నీకు త్యాగం చేయవలసింది ఏంటంటే ఆ కష్టాన్ని కష్టంగా భావించకూడదు అంటున్నారు బాబా. ఆ పరిస్థితిని భయంకర పరిస్థితిగా కూడా భావించకూడదు అంటున్నారు బాబా. వాళ్ళకు కూడా నువ్వు మనసులో కళ్యాణకారి భావన శుభ సంకల్పం ఇవ్వటమే త్యాగం ద్వారా తపస్సు ద్వారా సేవ చేయటం అంటే అని చెప్తున్నారు బాబా. ఎంత బాగుందో చూడండి పాయింట్. మరి ఆ స్టేజ్లో ఉన్నాము మనం. చాలా కంప్లైంట్స్ వస్తుంటాయి బాబా దగ్గరికి.
ఎక్కయ్య సెంటర్లో అయితే ఈ కన్య చాలా బాధ పెట్టేస్తున్నారు బాబా, లేకపోతే ఈ టీచర్ బాధ పెట్టేస్తున్నారు బాబా, విద్యార్థులు అయితే ఈ నా హస్బెండ్ బాధ పెట్టేస్తున్నారు బాబా, లేకపోతే నా బంధు నా పిల్లలు బాధ పెట్టేస్తున్నారు బాబా అని కంప్లైంట్ పెడతాం బాబాకి. అక్కడే అక్కడ మంచి పాయింట్ ఇదే చెప్తున్నారు. ఓకే, నువ్వు తీవ్ర పురుషార్థంలోకి వెళ్ళిపోయావు, ఏదో ఒక ఆత్మ రజో తమోలో ఉంటుంది, లేదు తన స్వభావ సంస్కారాలకే విషమవుతుంది. నీ స్వభావ సంస్కారం ఆ ఆత్మకు నచ్చదు. తమోలో ఉంటుంది ఆత్మ, రజోలో ఉంటుంది. కానీ మనం మంచిగా ఉంటాం, వాళ్ళు చెడ్డగా ఉంటారు. నీకు ఎదురవుతారు నువ్వు మంచి స్టేజ్లోకి వెళ్ళిపోయేటప్పుడు. కానీ బాబా అంటున్నారు, నీ స్టేజ్లో నువ్వు ఉండు, కానీ వాళ్ళపై కూడా కళ్యాణకారి భావన, శుభభావన పెట్టుకో. అదొక రథమైన సేవ, సఫలత పనిచేస్తాం అంటున్నారు బాబా. దీనికి ఉదాహరణ బాబా చెప్పేవారు నాకు, ఒక 80-100 కిలోమీటర్ల వేగంతో మన కారులో వెళ్తున్నాం, ఒక హైవేలో కానీ ఎక్కడైనా. ఒక్కోసారి 4 రోడ్లు కూడలే వచ్చినప్పుడు హైవేలో అయితే పోలీసులు ఉండరు, అక్కడ బారిగేట్స్ ఉంటాయి లేదా స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి. అక్కడ స్కూల్ ఉంటుంది కాబట్టి స్కూల్ జోన్ అని రాస్తారు. అప్పుడు మనం స్లో అయిపోవాలి. స్లో అవ్వలేదనుకోండి ఎత్తు కుదేస్తుంది కారు, ఏదో తిరిగిపోద్ది కూడాను అంతే స్పీడ్లో వెళ్తే. అప్పుడు బాగా స్లో అయిపోయి వాళ్ళు కాస్ట్యూన్ బోర్డులు ఎడతారు కాబట్టి కాస్ట్యూన్ ఫాలో అవి స్లోగా వెళ్ళి అది దాటిన తర్వాత మళ్ళీ స్పీడు పెంచుకోవచ్చు. అప్పుడు మీకు ఇంకా యాక్సిడెంట్ అవ్వదు, కారు ఏది ఇరిగిపోదు, ఎత్తు కొదేసినప్పుడు మనం నడుము నొప్పి కూడా పట్టదు. నాకు బాబా ఇయే చెప్తారు ఎగ్జాంపుల్. మనం కారులో వెళ్తుంటాం కాబట్టి మీరు బస్సులో వెళ్ళినా కారులో వెళ్ళినా మీకు అనుభవం అవుతుంది ఇది. అదేవిధంగా ఇక్కడ చాలా బాగా చెప్తున్నారు, త్యాగము అంటే అవతలాత్మ దేనికో దానికి వశమైపోయి, చెప్పారు కదా స్వభావానికి కానీ సంస్కారానికి కానీ రజోస్థితి కానీ తమోస్థితికి కానీ వశమైపోయిన ఆత్మ సెంటర్లో అయినా ఇంట్లో అయినా ఆత్మ పట్ల కూడా శుభభావన కళ్యాణకారి భావన ఉన్నప్పుడు నువ్వు 3 సబ్జెక్టులు కూడా పాస్ అవ్వావు అని బాబా చెప్తున్నారు. అదే త్యాగం అంటే అంటున్నారు, కర్మలో త్యాగం అంటే అదే అంటున్నారు బాబా. ఆ ఆత్మకి కళ్యాణకారి అంటే సేవాదారి అవ్వాలి. అప్పుడు బాబా ఏమంటున్నారు, ఎందుకంటే ఇలా చెప్తున్నారు ఈ పాయింట్, మీరు ఎప్పుడైనా సరే మీ ఎదురుగా క్రోధంతో వచ్చే ఆత్మ వచ్చినప్పుడు మీరు కరెక్టే, ఆతలాత్మ చాలా రాంగ్లో ఉండి మీరు చెప్పింది వినకుండా క్రోధంలోకి వచ్చేసింది అనుకోండి, తమ్ములోకి వచ్చేసింది, రజోలోకి వచ్చేసింది, అప్పుడు కూడా మీరు క్రోధంలోకి రాకూడదు, మీరు వాదనలోకి రాకూడదు. క్రోధంలోకి రాకూడదు, వాదనలోకి రాకూడదు, దుఃఖంలోకి రాకూడదు, అశాంతిలోకి రాకూడదు. బాబా శివబాబా, ఆత్మ కూడా కళ్యాణం చేయండి అని సంకల్పం చేయాలంట. ఎంత డీప్గా ఉందో చూడండి సబ్జెక్టు. కర్మలో త్యాగం అంటే ఎంత డీప్గా ఉందో చూసారు, ఎప్పుడే మనం ఉన్నాం అలాగే ఎవరైనా. ఉండాలంటున్నారు బాబా, అప్పుడే మంచి మార్కులు వస్తాయంటున్నారు బాబా.
ఎందుకంటే అప్పుడు ఆ ఆత్మ పశ్చాత్తాపడుద్ది, నేనింత కోప్పడినా నేనింతలా చేసినా ఏమి చేసినా కానీ ఆ ఆత్మ చాలా సత్యంగా నాభేద స్వభావం ఉంటూ ఎదురుగా కూడా నయనాల్లో కూడా ముఖ కవలికలో కూడా నన్ను క్షమించినట్టు అనుభవం అవుతుందని ఆటోమేటిక్ ఆత్మకు అనుభవం అయిపోద్ది. అప్పుడు ఆ ఆత్మ కూడా పరివర్తన అవుద్ది, మీకు మార్కులు జమ అయిపోతాయి అంటున్నారు బాబు. ఈ విధంగా సర్వాత్మలకి కళ్యాణకారి అంటే సేవాదారి అవ్వాలి. ఇప్పుడు అర్థమైందా త్యాగం ఏం చేయాలో? అర్థమైందా అడుగుతున్నారు బాబా. తపస్సు ఏం నేర్చుకోవాలో, మరి సేవ ఎంతవరకు చేయాలో, వీటి మహానత అనుభవం చేసుకున్నారా? బాబా చెప్తున్నారు చూడండి ఎంత బాగా చెప్తున్నారు. ఏ విధంగా అయితే అప్పుడు అందరూ ఎదురుగా బ్రహ్మకుమారులు ప్రసిద్ధిగా కనిపిస్తారు. దూరం నుండి తెలుస్తుంది వీళ్ళ బ్రహ్మకుమారులని ఇప్పుడు అనుకుంటున్నారు, కానీ అప్పుడు వీళ్ళు తపస్వి కుమారులు కూడా అని అనిపిస్తుందట. చాలా మంచి పని చెప్తున్నారు బాబా ఇక్కడ. బ్రహ్మకుమారులు వేరు, తపస్వి కుమారులు వేరు. ఒక వాణిలో చెప్తారు బాబా, మీకు బ్రహ్మ నాకంటే ఎక్కువ ఇష్టం, మీకు బ్రహ్మ పాలనలో చేశారు కాబట్టి సాకారంగా దీని. కానీ బాబా ఏమంటారంటే బ్రహ్మ కుమారితో పాటు తపస్వి కుమారి కూడా అవ్వాలి, శివకుమారి కూడా అవ్వాలంటారు బాబా. అంటే ఇంకో రెండు వాణిలు క్లబ్ చేసుకుంటే ఇక్కడ క్లారిటీ వచ్చేస్తుంది. బ్రహ్మకుమారు ఈ కుమారులు ఒకటే మంచిదే, కానీ తపస్వి కుమారులు శివకుమారులు అంటే శివుడు ఎటువంటి వాడు? నిందించిన వాడికి కూడా ఉపకారం చేస్తాడు శివుడు అంటే, శుభాన్నిచ్చేవాడు. నువ్వు బ్రహ్మకుమారు అవే మంచిదే, కానీ తపస్వి కుమారు శివకుమారు అవేవా అని అడుగుతున్నారు బాబా ఇక్కడ. తపస్వి శివకుమారు అంటే ఏంటి? నిన్ను నిందించే ఆత్మపై కూడా కళ్యాణకారి వర్షం కురిపిస్తూ ఉంటున్నారు బాబా. ఎంత డీప్గా ఉందో పాయింట్ చూడండి. అప్పుడే నిన్ను దూరం నుండి ఒక దైవంగా భావిస్తారని చెప్తున్నారు బాబా. కేవలం బ్రహ్మకుమారిగా పిలువబడినంత మాత్రాన్ని నువ్వు సంపూర్ణమైనట్టు కాదు కర్మనా త్యాగంలో అని చెప్తున్నారు బాబా క్లియర్గా. బ్రహ్మబాబాకి ఎన్ని కష్టాలు వచ్చినాయి, పవిత్రతలో ఎన్నో ఎదుర్కోవాల్సి వచ్చినాయి పవిత్రత విషయాల్లో. ఇల్లు కూడా అంటించేశారని చెప్తారు, గోడలు బద్దలు కొట్టేశారని చెప్తారు, వాళ్ళు ధర్నాలు చేశారని చెప్తారు. కానీ ఆ సమయంలో ఆయన ఎలా ఉన్నారు? సరిగ్గా ఈ పాయింటు ఆయనకి ఇంత డీప్ వాణిలు కూడా లేవు అప్పుడు. కానీ ఆయన దగ్గర ఒకటే దివ్య గుణం ఏంటంటే భగవంతుడు సారథి, మొన్న చెప్పిన చూడండి సాతిగా సారథిగా చేసుకోమని. సాతి అంటే తోడు, సారథి అంటే నడిపించేవాడు. బాబా నేను కాదు నేను కాదు నేను కాదు అని స్టేజ్ రావాలి. అంత డీప్గా చెప్తున్నారు ఇక్కడ పాయింట్ బాబా. మనల్ని నడిపించేవాడు బాబా, ఆ స్థితి ఆయనకుంది కాబట్టి అక్కడ కర్మలో త్యాగం చేశారు. అక్కడ ఎన్ని విఘ్నాలు వచ్చినాయి, ఆయన కోర్టు కూడా వెళ్ళారు కదా, మమ్మ వెళ్ళారు కదా ఆయన బదులు. అలాగే బాబా ఇక్కడ కర్మలో త్యాగం అంటే అది అంటున్నారు బాబా. మనం ఇదివరకు వాణిలో ఏం చెప్తారు బాబా, త్యాగము అంటే
ఒక వాణిలో బాగా చాలా బాగా చెప్తారు, ముందు ముందు వస్తుంది వాణి. టీచర్ చెక్కింగ్ చేసుకోవాలి ప్రతిరోజు ప్రతి గంట కూడా. ఎవరి నుండి ఏది స్వీకరించకూడదు, ఒక వస్తువు కానీ, ధనం కానీ, పేరు కానీ, గౌరవం కానీ, పోస్ట్ పొజిషన్ కానీ, ఏది స్వీకరించకూడదు. స్వీకరించేవా నష్టపోతావు. నష్టపోవటం అంటే అంతిమలో తప్పకుండా దుఃఖం పొందుతావు అన్నారు బాబు. అక్కడ త్యాగం వేరు, ఇక్కడ త్యాగం వేరు. ఇంకా ఆ త్యాగం సులువు, ఈ త్యాగం చాలా ఓపుగా మనకి ఏముండాలంటే సహనశీలత గుణం ఉండాలి. ఓకే, అదే చెప్తున్నారు బాబా. వీళ్ళ బ్రహ్మకుమారులని ఇప్పుడు అవ్వేరు, కానీ బ్రహ్మకుమారుతో పాటు తపస్వి కుమారులు, శివకుమారులు కూడా అని రావాలంటున్నారు బాబా. భగవంతుడు ఎలా ఉంటాడు? తపస్విమూర్తిగా ఉంటాడు ఆ శివ పరమాత్ముడు. నువ్వు తపస్విమూర్తిగా ఉంటే నువ్వు శివకుమారుడు అని పబ్లిక్ ఓకే ఒప్పుకుంటుంది. బ్రహ్మకుమారు వేరు, తపస్వి శివకుమారు వేరు, బాగా గుర్తించుకోండి. తపస్వి శివకుమారు అంటే అటువంటి స్థితిలో నీ తపస్సు భంగం అవ్వకూడదు. నెక్స్ట్ పాయింట్ అర్థమైందా? ఈ విధంగా వెళ్ళండి, నిమగ్నం అయిపోండి, అనుభవం చేసుకోండి, సఫలం పొందండి అని చెప్తున్నారు బాబా. బాబా అంటున్నారు జ్ఞానం గుప్తం, ఓకే, బాబా కూడా గుప్తం, ఓకే, ధారణ కూడా గుప్తం, ఓకే, ప్రాప్తులు కూడా గుప్తం. కాబట్టి బాబా అంటున్నారు ఇవన్నీ ప్రత్యక్షం అవ్వాలి అంటే ఏం చేయాలంటున్నారు బాబా? త్యాగం చేయాలి, కర్మన త్యాగం చేయాలి, కర్మలో త్యాగం చేయాలి. అప్పుడు బాబా చెప్తున్నారు మీలో ఒక లైట్ కనపడుతుందటండి. మన బుర్కిట్లో లైట్ కనపడుతుంది ఎప్పుడైతే ఇలా ఉన్నామో, అదే తపస్సు ద్వారా. అదే తపస్సు అంటే అంటున్నారు బాబా, మీ వికర్మలు మరియు ప్రతి ఆత్మ యొక్క తమోగుని మరియు ప్రకృతి యొక్క తమోగుని సంస్కారాలు భస్మం చేసేస్తాయి. ఇప్పుడు అర్థమైందా ఏం చేయాలో? బాబా ఏమంటున్నారు? కర్మలో త్యాగం అంటే ఇందాక చెప్పారు బాబా మీకు. ఓకే, తపస్సు అంటే మీ బ్రుకుట్లో లైట్ కనపడుతుంది అంటున్నారు బాబా. ఆ సమయంలో ఆ లైటు మీ వికర్మల్ని మరియు ప్రతి ఆత్మ యొక్క తమోగుని మరియు ప్రకృతి యొక్క తమోగుని సంస్కారాలను కూడా భస్మం చేసేస్తాంట. ఎంత బాగా చెప్తున్నారు చూడండి బాబా. ఎప్పుడైతే బ్రహ్మకుమారి కుమారులతో పాటు తపస్సు మూర్తిగా శివకుమారుగా నువ్వు ఎప్పుడైతే కనపడ్డావో పబ్లిక్లో, అప్పుడు తపస్సు అంటే అప్పుడు నీ బ్రుకుట్లో లైట్ కనపడుతుంది అంటున్నారు బాబా. భగవంతుడు సాక్షాత్కారం అయిపోతాడు ఆ బాడీలో. భగవంతుడు ఎప్పుడైతే సాక్షాత్కారం అయ్యారో నీకు ఏమన్నా వికర్మలు ఉన్నా కూడా భస్మం అయిపోతాయి, మరియు రజోతమోలో ఉన్నటువంటి ఆత్మలు అంతకుముందు నీకు ఎదురయ్యారు కదా వీళ్ళందరూ పరీక్ష రూపంలో, వాళ్ళు అది మరి ప్రకృతి యొక్క తమో గుణం కూడా భస్మం అయిపోద్ది అంటున్నారు. ఎంత లోతుగా ఉందో చూడండి పాయింట్. అసలు మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే అసలు ఏమీ లేవు. మనం నిజం చెప్పాలంటే ఆయన చెప్పిన జ్ఞానం ఆధారంగా మన పరిస్థితి, మన స్థితి, మనం ఎక్కడున్నామంటే
చాలా దూరంలో ఉన్నాం. బైనక్లర్ కూడా కనపడమేమో కూడా అలా ఉంది స్టేజ్. ఇక్కడ ఏం చెప్తున్నారు బాబా, బాబా చెప్తున్నారు చూడండి. అప్పుడు బ్రహ్మ యొక్క స్థాపనా కార్యం నడిచింది, మరియు ఈశ్వరుడు పాలన యొక్క కూడా నడిచింది. కాబట్టి లైటు లైట్లో తపస్సు ద్వారా మీ వికర్మలు మరియు ప్రతి ఆత్మ యొక్క తమోగుని మరియు ప్రకృతి యొక్క తమోగుని సంస్కారాలు భస్మం చేసి చేస్తాయి. అర్థమైందా అని అడుగుతున్నారు బాబా. అంటే ఆ తపస్సు ఫస్ట్ ఏం చేసింది, కర్మలో త్యాగం చేసింది, రియాక్ట్ అవ్వలేదు. తర్వాత ఏం చేసింది, తపస్సులో ఉండిపోయింది అక్కడ ఆత్మ. ఆ తపస్సులో ఉండిపోయింది, ఏకాగ్రతలో ఉండిపోయింది. అప్పుడు లైట్ కనబడింది. ఆ లైట్ కనబడటంలో మనలో ఉన్నటువంటి కొంచెం భయం ఇటువంటి వికర్మలు ఏమైనా ఉన్నాయని భస్మం అయిపోతాయి అంటున్నారు బాబు. ఆ స్టేజ్కి రీచ్ అయినప్పుడు గదిలో చీకటిగా ఉంది, లైట్ వేసాం, మనకేదో ఒక వస్తువు కావాల్సి ఉండి అది జీరో క్యాండిల్ అన్నప్పుడు కొద్దిగా కనపడుతుంది. అదే 200 క్యాండిల్ వేసారు, 100 క్యాండిల్ వేసారు అనుకోండి, నీకు కావలసిన వస్తువుతో పాటు ఆ రూమ్లో ఉన్న ప్రతి వస్తువు స్పష్టంగా కనపడుతుంది. ఆ లైట్ యొక్క కెపాసిటీని బట్టి, ఆ లైట్ యొక్క కాంతిని బట్టి. అలాగే నీ బ్రుకుట్లో భగవంతుడు కాంతి, భగవంతుడి శక్తి, భగవంతుడి యొక్క ప్రకాశం కనపడాలంటే నువ్వు ఈ రెండు ఎక్కడ త్యాగం చేయాలంటున్నారు బాబా. అర్థమైందా వాణి ఎంత లోతుగా ఉందో? కర్మలో త్యాగం, తపస్సులో స్వచ్ఛత యొక్క స్థితి అది చెప్తున్నారు బాబు. నెక్స్ట్ పోయి నెక్స్ట్ ఎవరైనా ఉన్నారు అంత స్టేజ్లో బాబా పిల్లల్లో? మనందరం ఉన్నామా? మనం ఉంటే మన బ్రుకుట్లో ఈపాటికి జ్యోతి కనపడిపోను. ఆదిలో జరిగింది, అంతిమలో జరుగుతుంది. ఇక్కడ బాబా అదే చెప్తున్నారు. బీజం నాటినప్పుడు వృక్షం పైకి వచ్చిన తర్వాత బీజం గుప్తం అయిపోద్ది, కనపడదు. అంటే బ్రహ్మబాబా ఉన్నంత సమయం కూడా బీజం నాటి వృక్షం తీసుకొచ్చాడు బాబా. మధ్యలో బ్రహ్మ అవ్యక్తం అయిపోయిన తర్వాత అది ఆ వృక్షము శాఖోపశాఖలయ్యింది, ఫలాలు కూడా ఇంకా ఇవ్వలేదు, నీడనిచ్చింది. కానీ మళ్ళీ అంతిమలో ఫలాలు ఇచ్చేస్తా అంటున్నాడు. ఫలంలోనే బీజం ఉంటుంది. అర్థమైందా? చాలా బాగా చెప్తున్నారు బాబా. ఇక్కడ క్లారిటీ వాణిలో ఉందా పాయింట్? ఆదిలో బ్రహ్మబాబు ఉన్నప్పుడు బీజం నాటడం జరిగింది, అది వృక్షం కింద పెరిగింది. ఆయన 33 సంవత్సరాలు ఉండి శరీరం వదిలేసి అవ్యక్త పరిస్థితిగా అయిపోయారు. చాలామంది అనుకుంటున్నారు మమ్మ ఎక్కడో జన్మ తీసుకుందా అనుకుంటున్నారు. నో, తీసుకోలేదు ఆవిడ. ఆవిడది కూడా లాస్ట్ జన్మే. 65లోనే శరీరం వదిలేశారు ఆవిడ, జూన్ నెలలోనే 24 తారీఖుని. ఆవిడ కూడా సూక్ష్మతలో బ్రహ్మకంఠం ముందే ఉంటారు వారు. తీవ్ర పురుషార్థి ఆవిడ. అలాగే బాబా ఇక్కడ మనకేం చెప్తున్నారు, నెక్స్ట్ లాస్ట్ పాయింట్ ఫైనల్ పాయింట్ ఏం చెప్తున్నారంటే బాబా,
ధర్మరాజపురి అనేది ఎక్కడ ఉంటుంది? ఆ కోర్టు ఎక్కడ పెడతారు బాబా? ఆ కోర్టులో ఎలా ఉంటుంది? ఎవరెవరికి శిక్షలు కాదు, అక్కడ పావనం చేసే మెడిసిన్ ఇస్తారన్నమాట బాబా. అది చెప్తున్నారు బాబా. ఇక్కడ ఏమని, ధర్మరాజు పోస్టు చాలామంది కన్ఫ్యూజన్లో ఉంటున్నారు. ధర్మరాజు వేరు, యమధర్మరాజు వేరు. ధర్మరాజు అంటే ధర్మానికి రాజు, యమధర్మరాజు అంటే శిక్షలు ఇవ్వటానికి నిమిత్తం అవుతాడు ఆయన. ఆయన వేరు, ఈయన వేరు, బ్రహ్మ వేరు, పరబ్రహ్మ వేరు. బ్రహ్మ అంటే ఈ లోకానికి మనకి బ్రహ్మ బాబా. పరబ్రహ్మ అంటే అనేక, చెప్పాను కదా మీకు అనేక పరలోకాలు ఎన్నో ఉన్నాయి సౌర కుటుంబాలు. ఆయన పరబ్రహ్మ అంటారు పరమాత్మ శివుణ్ణి. అలాగే ధర్మరాజు వేరు, యమధర్మరాజు వేరు. ఈ సద్గురు పాత్ర పూర్తి అయిన తర్వాత, ఇప్పుడు నిన్న చెప్పడం జరిగింది కదా, సద్గురువులో రెండు విభిన్నమైన పాత్రలు ఉంటాయి, భిన్నత్వం ఏకత్వం కాదు. అక్కడ ఏంటి రెండు సద్గురు భిన్నత్వం పాత్రలు రెండును? శిక్షనిచ్చైనా లేదు శిక్షించైనా పావనం చేసేస్తాడు. అంటే ఇప్పుడు ఇంకా శిక్షణ ఇస్తున్నారు బాబా. దాదీజీ శరీరంలో ఎప్పుడైతే బాబా రావటం మానేశారో, వాణి చెప్పటం మానేశారో, అప్పుడు సద్గురు పాత్ర మొదలైపోయింది. రెండు వేల 2014 నుంచి మానేశారు బాబా. ఆవిడకి అనారోగ్యం వచ్చింది మానేశారని మనం ఆ మాట ఎప్పుడు అనకూడదు. మనం భగవంతుడు రథానికి అనారోగ్యం వచ్చినా కూడా ఆయన వచ్చే సమయం వరకు ఆ రథానికి తప్పకుండా ఆరోగ్యం ఇస్తారు. ఎందుకంటే ఆ దాదీజీ భగవంతుడికి చిన్నతనం నుండి రథం ఇచ్చారు వారు. అర్థమైందా? అంచేత మనం అలా అనకూడదు. వారికి శరీరం బాగోలేదు కాబట్టి భగవంతుడు రాలేదని, నో, దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఆ సమయం అభిందు బాబా ఆగారంతే. అక్కడి నుంచి సద్గురు రూపంలోకి మారారు. మారి ఏం చేస్తున్నారు ఇప్పుడు? శిక్షించుతున్నాడా, శిక్షణ ఇస్తున్నాడా? రెండు విభిన్న పాత్రలు ఉన్నాయి అక్కడ భగవంతుడికి. సద్గురు పాత్రలోనే జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీకు మీ మనసులో కూర్చోపెట్టడానికి బాబా ఇంత క్లారిటీ ఇచ్చుకుంటున్నారు నా ద్వారా. నేనివ్వట్లేదు, బాబా ఇచ్చుకుంటున్నారు. శిక్షణ ఇస్తున్నారు ఇక్కడ మొత్తం అందరికీ. ఇక్కడ ఎవరు, అందరూ స్టూడెంట్సే. ఇక్కడ ఎవరు కూడా పోస్ట్ పొజిషన్స్ ఏమీ లేవు. ఏం శిక్షణ ఇస్తున్నారు? ఇలా యూట్యూబ్ ద్వారా వండర్ఫుల్ పాయింట్స్, కనీబిని ఎరగని పాయింట్స్, అద్భుతమైన పాయింట్స్, అవ్యక్తమైన పాయింట్స్, అవ్యక్తవాణీల యొక్క సారం మీ హృదయంలో కూర్చోబెడుతున్నారు బాబా. అదే శిక్షణ ఇవ్వటం అంటే. ఈ శిక్షణ కూడా స్వీకరించలేదు, వాణిని పక్కన పెట్టేశారు. ఇప్పటికే ఇందాక ఒక అక్క అంటున్నారు ఫోన్లో, అన్నయ్య మీరు ఎప్పుడో చెప్పారు బ్రహ్మబాబా ఫోటో పెట్టుకోకూడదని, కానీ నేను నిన్న సాకారవాణిలో విన్నాను నేను బ్రహ్మబాబా ఫోటో పెట్టుకోకూడదని. మరి చెప్పినప్పుడు మరి చేయాలి కదా, అది సాకారవాణిలో కూడా వచ్చిందంటున్నారు కదా. కాబట్టి ఇక్కడ శిక్షణ ఇస్తున్నారు బాబా ఇప్పుడు యూట్యూబ్ ద్వారా.
ఇది గుర్తించుకోండి, మ్యాక్సిమం చాలా కొద్ది సమయంలో మనం శాంతి శక్తిలోకి వెళ్ళినప్పుడు సైన్స్ సాధనం సమాప్త అయిపోద్ది. పూర్వం ఏదైనా నది ఉన్నప్పుడు పడవల్లో దాటించేవారు, టికెట్ ఇచ్చి డబ్బులు ఇచ్చుకుని టికెట్ ఇచ్చి పడవలో దాటించేవారు. కొన్నాళ్ళకి అది స్టీమర్స్ వచ్చినాయి. ఆ తర్వాత ఏం జరిగిందో, బ్రిడ్జ్ కూడా వేసేసారు. మూడు రూపాంతరాలు చెందింది ఆ ప్రయాణం, 3 రూపాయల కింద మారిపోయింది. అలాగే బాబా ఈ శిక్షణ కూడా, ఇంకా యూట్యూబ్ లేదనుకోండి, సైన్స్ సాధనాలు సమాప్త అయిపోయినాయి, ఇంక సెంటర్లు కూడా ఎవరు రారు, సెంటర్లు కూడా ఖాళీ అయిపోతాయని చెప్పారు బాబా. 12వ తారీఖు 12వ నెల 1998 వాణి చదువుకోండి, మీకు క్లియర్ కట్గా ఇచ్చేస్తారు బాబా. అప్పుడు ఈ శిక్ష, ఇప్పుడు వర్తమానంలో ఇస్తున్న ఈ శిక్షణ మీరు అమలు చేసుకోకపోతే మీ జీవితంలో తర్వాత శిక్షించి అయినా పావనం చేసేస్తానన్నారు. ఎప్పుడైతే ఇంక యూట్యూబ్ ఇవన్నీ కట్ అయిపోయినప్పుడు ఆ నిమిత్తాత్మలో, సత్యమైన ఆత్మలో, సౌభాగ్యశాలి ఆత్మలో, ఇందాక చెప్పాడు కదా బ్రహ్మకుమారితో పాటు శివకుమారుగా తపస్సుమూర్తి కావాలన్న ఆత్మలో, వాళ్ళ అంత హై లెవెల్ స్థితిలోకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినప్పుడు ఈ శిక్ష, ఈ సద్గురు రూపంలో ఉన్న శిక్షను కూడా పాటించలేనప్పుడు వాళ్ళకి శిక్ష పడిపోద్ది, మీకు నో డౌట్ పడిపోద్ది, శిక్ష పడిపోద్ది. ఎవరికి? బాబా పిల్లలకి. ఎవరా బాబా పిల్లలు? ఓన్లీ బ్రహ్మకుమార్సిగా పిలువబడుతూ ఏదో డ్రెస్సు బ్యాడ్జీలు ఇవన్నీ పెట్టుకుంటాం చూడండి, అది కాదు గుర్తింపు. నీ ఎదురుగా ఏదో స్వభావానికి సంస్కారానికి వశమై తమో లేదా రజోగుని ఆత్మలో నువ్వు తీవ్ర పురుషార్థంలో వెళ్తున్నప్పుడు, నీకు విఘ్న రూపంలో వచ్చినప్పుడు నువ్వు వాళ్ళపై కూడా కళ్యాణకారి దృష్టి, వృత్తి, సంకల్పము, శుభ సంకల్పం ఎప్పుడైతే ఉందో అప్పుడు నీ బ్రుకుట్లో ఒక లైట్ కనపడుతుందన్నారు బాబా. ఆ లైటు నీలో ఇంకా ఏదైనా వికారాలు మిగిలి ఉంటే భస్మమవుతాయి, ఇతరాత్మల తమోగుణం భస్మమైపోతుంది, తమోగుని ప్రకృతి యొక్క ఆట కూడా భస్మమైపోతుంది అన్నారు. ఎంత మంచిగా చెప్పారో బాబా, చూసారా? అంటే నువ్వు తయారయ్యే వరకు తమోగుని ప్రకృతి ఆట మానదు, తమోగుని ఆత్మల ఆట కూడా మానరు, వీళ్ళిద్దరికి ఆధారమూర్తి నువ్వే అని చెప్తున్నారు బాబా. ఇక్కడ నేను అంతగా శిక్షణ ఇస్తున్నానని చెప్తున్నారు. ఇది దాటిపోయిన తర్వాత సంకల్పాలు క్యాచ్ చేసే పవర్ ఉంటుందన్నమాట అండి, అది ఇంకా చాలా డీప్గా ఉంటుంది. ఇప్పుడు కన్ఫ్యూజ్ అవుతారో తర్వాత చెప్తాను. ఇంకా ఎప్పుడైతే వినలేదో, ఈ యూట్యూబ్ కూడా కట్ అయిపోయిందో, ఎప్పుడు కట్ అయిపోతుందో, వీళ్ళు శాంతి శక్తిలోకి వచ్చేసారు కాబట్టి ఇంకా వంతునేసేసారు. అంతకుముందు పడవలో వెళ్ళేవారు ఆ నదిపై, తర్వాత స్టీమర్ వేసారు, ఆ తర్వాత వంతునేసారు. వంతునేసినప్పుడు నేను పడవలో వెళ్తానంటే అంత అందగించదు కదా, అసలు పడవ తీసేస్తారు, అక్కడ ఉంచరు. కొన్ని స్టీమర్లు వెళ్తామంటే అది కూడా తీసేస్తారు అక్కడ. అలాగే బాబా హృదయం నుంచి నువ్వు కంప్లీట్గా దిగిపోతావు. నువ్వు ఇంకా చెప్పాడు బాబా అక్కడ ఎలా ఉంటుందంటే, ముఖ కవలికలో మీ వికర్మలు ఎంతైతే చేశారో అన్నీ స్పష్టంగా అనుభవం అయిపోతాయి, దాచుకోవాలన్నా దాచుకోలేరు, స్థూలంగా కూడా శిక్షలు పడిపోతాయని చెప్పారు బాబా. భయంకరమైన శిక్షలు అని చెప్పారు. అది ఎవరికి? బయటోళ్ళకి కాదు, బాబా పిల్లలకి. ఎందుకంటే
వాళ్ళే కదా మరి స్వర్గం వస్తున్నారు. స్వర్గం చాలా శక్తిశాలిగా ఉంటుంది కదా. అప్పుడు ధర్మరాజపురి సూక్ష్మతంలో ఉంటుందని చెప్తున్నారు బాబా. ఈ సాకార లోకంలో ఆ పాత్ర ఉండదు, బాగా గుర్తించుకోండి, అనుభవం కూడా చేసుకోండి. ధర్మరాజ పాత్ర ఎక్కడ ఉంటుంది? సూక్ష్మవతనంలో ఉంటుంది. అంటే ఈ సాకార లోకంలో ఇంక పాత్ర లెక్క ప్రకారం మీకు అనుభవం అవుతుందో లేదో తెలియదు, కానీ ఒక 8-10 నెలల్లో శిక్షణ ఇచ్చే పాత్ర కూడా పూర్తయిపోద్ది, శిక్షించే పాత్ర ప్రారంభమవుతుంది. ఆ తర్వాత మహావినాశనం అయిపోయిన తర్వాత ఈ బ్రహ్మకుమారి కుమారులుగా పిలువబడుతూ వాళ్ళే తపస్సు శివకుమారులుగా మారినప్పుడు, ఆ లైట్ కనపడుతున్నప్పుడు తమోగుని ప్రకృతి సత్వగునిగా అయిపోద్ది. తమోగుని ఆత్మలు సత్వలోకి వెళ్ళిపోతారు, అప్పుడు వినాశనం అయిపోద్ది. పైకి వెళ్ళిపోయేటప్పుడు ఆత్మలన్నీ కూడా సూక్ష్మతను ఆపేస్తారు బాబా. ఎందుకు ఆపుతారు? బాబా చెప్పారు క్లియర్గా, ఆ ధర్మరాజు పురిలో ధర్మం ఏంటంటే బాబాను తెలుసుకున్నారు కాబట్టి వీళ్ళు, బాబా కూడా ఒక బాధ్యత ఏముందంటే శిక్షించైనా పావనం చేసి పరంధామకు పంపి మళ్ళీ స్వర్గం పంపాలి. ఆయన లాస్ట్ బిట్ వరకు కళ్యాణకారే, మనకిందాక చెప్పాడు చూసారా కళ్యాణం చూడాలని. అంచేత ఆయన భావన ఏంటి, లాస్ట్ మళ్ళీ ఆయనకి రావటం మానేసి వరకు, స్వర్గస్థాపన అయ్యే వరకు కళ్యాణకారి భావనే ఉంటుంది ఆయనకి. అప్పుడు ఏం చెప్పారంటే అష్టరత్నాలు తప్ప మిగిలిన ఆత్మలందరికీ శిక్ష పడుతుంది. ఎలా పడుతుందో, సూక్ష్మతంలో ఏముంటుందో, పరమాత్మ శివుడు ఉన్నారు అక్కడ, దర్బార్ ఉంటుంది అన్నాడు, ఇంకా మహారథులు కూడా ఉంటారన్నాడు సాక్ష్యం కోసం. అప్పుడేం జరుగుతుందంటే బాబా ఏం చెప్పారు అంటే, ఒక్క సెకండు ఆ ఆత్మను ఆపి సంస్కారానికి దృష్టిస్తారు బాబా. ఏం చేస్తే సంస్కారంలో ఇంకా చెడు ఉండిపోయిండు. ఈ తపస్సు శివకుమారు కొంతవరకు క్లియర్ చేసేసారు చాలా మట్టికి, ఇంకా శాసం ఉండిపోయింది. కొంతమంది ఆత్మలు ఎదురుకుండా రాకపోయిన వాళ్ళకి ఉండిపోయింది అనుకోండి, అప్పుడేమవుతుందంటే ఈయన దృష్టి ఇవ్వగానే అది సంస్కారం భస్మం అయిపోయి సత్వ సత్వలోకి వెళ్ళిపోయి పరంధామకి వెళ్ళిపోతారు ఆత్మలన్నీ. ఇప్పుడు చెప్పండి, నేను 40 సంవత్సరాల నుంచి ఉన్నాను, 20 సంవత్సరాల నుంచి ఉన్నాను, నేను అది అవుతాను ఇది అవుతాను అనుకోకండి. నువ్వు 20 సంవత్సరాలతో ఉన్న సంగమయుగంలో ఎక్కువలో ఎక్కువ 15 రోజులు చాలన్నారు బాబా. అప్పుడు బాబా చెప్పారు, ఏం చెప్పారంటే ఆత్మకి శరీరం లేదు అక్కడ సూక్ష్మతంలో, సంబంధికులు లేరు, వస్తు వైభవాలు లేవు, ఇంకేమీ లేవు, ఆత్మ ఆత్మగా మిగిలింది. అక్కడ పరమాత్మ ఉన్నాడు. పరమాత్మ ఎప్పుడైతే ఆత్మకి దృష్టి ఇచ్చారో ఒక్క సెకండ్ అంటండి అది, ఒక లిప్త పాటు ఇస్తారట బాబా, కానీ ఎంతో బాధతో అరుస్తుందట ఆత్మ, చాలా బాధతో అరుస్తుందట. ఏంటి బాబా ఎందుకు అలాగ అరుస్తుంది బాబా అంటే, బాబా అన్నారు మత్తు ఇంజెక్షన్ లేకుండా ఆపరేషన్ చేస్తే, ఆపరేషన్ చేయనివ్వడు అతను బాధలు కలిగి, బాధ కలిగి అందుచేత మత్తిస్తారు. నేను సద్గురు రూపంలో వరకు ఉన్న వరకు కూడా మత్తిచ్చాను, కానీ ఇప్పుడు మత్తి ఇవ్వను నేను. ఆ ఆత్మకి ఈ పాపం జరిగిందని ప్రత్యక్షం అవుతుంది కూడానే ఆ దృష్టి ఇచ్చేటప్పుడు, అప్పుడు అరుస్తుంది పరంధామకి వెళ్ళిపోద్ది, పదవి భ్రష్టమవుతుంది, పాత్ర పురుషార్థం త్యాగం తపస్సు ద్వారా వచ్చదని చెప్పారు బాబు. అర్థమైందా? అంటే
33 కోట్ల ఆత్మలకి 16 మందికి తప్ప 33 కోట్లలో మిగిలిన వాళ్ళందరికీ సూక్ష్మతంలో ఒక్క సెకండ్ ఆగుతారు, దృష్టి తీసుకుంటారు. అక్కడ అరుస్తుంది ఆత్మ, నేను ఈ పాపం చేశాను ఇంకా ఇది మిగిలిపోయిందా బాబా అని. కానీ ఆ దృష్టి ఇవ్వటంలో కళ్యాణం ఉంది అక్కడ. ఆ దృష్టి ఇవ్వకుండా పరంధామ పంపాడు అనుకోండి, వాళ్ళు సత్యయుగంలోకి వచ్చారనుకోండి, ఆ సత్యయుగం కూడా కలియుగం అయిపోద్ది. ఎందుకంటే ఆత్మలను సంస్కారం బట్టి కర్మ స్థూల కర్మేంద్రుల ద్వారా పాత్ర అభినయిస్తుంది ఆత్మ. పాలలో పంచదార దాగి ఉంది, కలిసినప్పుడు ఏముంటుంది, తీపిదనం వస్తుంది. అలాగే బాబా ఎంత మంచివాడంటే ధర్మరాజు పోస్టులో కూడా ఆ బిడ్డకి ఆ ఒక్క సెకండ్ దృష్టి ఇచ్చి పావనం చేసి పరంధామకు పంపి సంగమయుగంలో చేసుకున్నటువంటి ప్రారబ్ధ జీవితాన్ని బట్టి జన్మనిస్తాడు. సత్యయుగంలో ఇవ్వాలి, త్రేతయుగం ఇవ్వాలి. కానీ మస్తన్సుడ్డిగా 33 కోట్లు సత్యత్రేతయుగాలు వస్తారు. ఇప్పుడు చెప్పండి మీరు, చాలామంది అనేవారు పుస్తకం ఇచ్చేస్తే స్వర్గం వచ్చేస్తారా అని. వస్తారు, తప్పకుండా వస్తారు. కొంతమంది భక్తులు అవుతారు, కొంతమంది ప్రజల్లోకి వస్తారు. చాలా కొద్దిమంది, లక్షకి ఒకళ్ళిద్దరు 16,108 వాళ్ళకు కూడా వచ్చేస్తారు. అందుకే ఇక్కడ సెంటర్కి రాకుండా పుస్తకం చదివితే స్వర్గం వచ్చేస్తారని ఎంతోమంది కామెంట్ చేసేవారు నన్ను. అప్పుడు నేను బాబాని అడిగాను, ఏం అక్కడ అందరికీ శిక్ష పడుతుంది కదా, అక్కడ 20 సంవత్సరాలు సెంటర్కి వచ్చిన ఆత్మకే పడుతుంది, అప్పుడే తెలుసుకున్న ఆత్మకే పడుతుంది, 16 మందికి తప్ప మిగిలిన వాళ్ళందరికీ శిక్ష పడుతుంది అని చెప్పి తప్పకుండా వాళ్ళు స్వర్గం వస్తారు. అర్థమైంది కదా ఇప్పుడు క్లారిటీ మీకు. వాళ్ళు ప్రజలు అన్నమాట. బాబాను తెలుసుకున్న వాళ్ళు సెంటర్కి రాకుండా, యోగం చేయకుండా, వికర్మల భస్మం చేసుకోకుండా ఏదో తండ్రి వచ్చారని అంగీకరించి తండ్రిని గుర్తించిన కారణంగా వాళ్ళు స్వర్గం వచ్చేస్తారు. గుర్తించిన వాళ్ళంతా కూడా ద్వాపర కలియుగాలు వస్తారు. ఓకే, బాగా అర్థమైందా? క్లారిటీ బాగా అర్థమైందా మీకు? అప్పుడు నేను బాబాను ఒక రీసెర్చ్ చేసే పాయింట్ అడిగాను నేను. అది మీకు అవసరం లేదు కానీ బాబాని ప్రఖ్యాతి చేయటం కోసం చెప్తున్నాను. బాబా అటువంటప్పుడు 33 కోట్ల ఆత్మల 780 కోట్ల ఆత్మలు ఉన్నారంటున్నారు కదా ప్రపంచంలో ప్రజలు. వాళ్ళ శరీరంలో ఆత్మ ఉంది కదా, నీ పిల్లలే కదా. మరి 680 కోట్ల ఆత్మలకి కూడా అలాగే దృష్టిచ్చి వాళ్ళ తమ్మో రజోగుని సంస్కారాలను భస్మం చేసి వాళ్ళను కూడా స్వర్గం తీసుకొస్తే బాగుండును కదా అని అడిగాను నేను బాబాను. బాబా ఏం సమాధానం చెప్తారో ఒక్క నిమిషం మీ మనసులో ఆలోచించుకోండి. ఒక్కరోజు తండ్రి వచ్చారని అంగీకరిస్తేనే స్వర్గం వచ్చేస్తున్నారు వాళ్ళు. ఓకే, మరి 780 కోట్ల ఆత్మలను కూడా అలాగే ఒక సెకండ్ దృష్టిచ్చి వాళ్ళను కూడా స్వర్గం తీసుకొచ్చి సంఖ్యను పెంచి బాగుండు కదా బాబా అని నేను బాబాని మనస్ఫూర్తిగా అడిగాను. ఎప్పుడిది, సుమారుగా ఒక 20 సంవత్సరాల క్రితమే అడిగాను నేను బాబాని. కానీ అప్పుడు నేను ఈ వాణి చదువుకోలేదు, చదువుకున్నా నాకు అంత జ్ఞాపకం లేదు. కానీ బాబా తర్వాత నాకు అనుభవం చేసింది ఏంటంటే చాలా బాగా చెప్పారు బాబా. ఆ ఆత్మలకి బాబాను తెలుసుకోలేని కారణంగా, ఆత్మలో శక్తి లేని కారణంగా పరమాత్మ ఎదురుగా వచ్చినప్పుడు పరమాత్మ దృష్టిస్తే
ఆత్మ తట్టుకోలేక ఆత్మ భస్మైపోద్దని చెప్పారు బాబా. అంటే ఒక్కరోజు తండ్రి వచ్చారని అంగీకరించినప్పుడే ఆత్మలో శక్తి వచ్చేసింది అంటున్నారు బాబా. అక్కడ దానికి ఉదాహరణ చెప్పారు బాబా. జాగ్రత్తగా వినండి, మనం ఇప్పుడు ఎక్కడున్నాం, 780 కోట్ల ఆత్మలకు కూడా అలాగే దృష్టిచ్చి పావనం చేసి సంఖ్యని పెంచవచ్చు కదా బాబా. మరి వాళ్ళు నీ పిల్లలే కదా. 33 కోట్ల ఆత్మలో 16 మందికి తప్ప కనవాళ్ళందరికీ దృష్టిచ్చి పావనం చేసి పరందామ పంపి నెంబర్ వారీగా స్వర్గంలో జన్మనిస్తున్నావు కదా. 2, 3, 1, 4 ఎన్నో కన్ని 20 జన్మల్లో ఎన్నో కన్ని ఇస్తున్నావు కదా, మరి వీళ్ళకి కూడా ఇవ్వచ్చు కదా అని అడిగాను నేను. అప్పుడు బాబా చెప్పారు, హోమియోపతిలో నేను ఏది చదువుకున్నా చాలా లోతుగా చదువుకుంటాను. బాబా నాకు అదే చెప్పారు, మీకు ఇదే చెప్తున్నాను. హోమియోపతి కనిపెట్టిన ఆయన ఇంగ్లీష్ మందుల డాక్టర్ ఆయన ఎండి హనుమాన్ అని, 13 భాషలు వచ్చాయి ఆయనకి. ఆయన ఏం చేశాడంటే ఈ ఇంగ్లీష్ మందుల్లో ఏమీ తగ్గట్లేదని చెప్పి హోమియోపతి మందులు కనిపెట్టాడు ఆయన. పొటంటైజర్ అంటారు దాన్ని. ఆ కనిపెట్టేటప్పుడు ఆయన ఏం చేశాడంటే ఎండి డాక్టర్స్కి శాంపిల్స్ పంపించేవాడు, ఈ మోతాదు వేయండి ఇలా తగ్గిపోద్ది అలా తగ్గిపోద్ది అని శాంపిల్ పంపించేవాడు ఆయన. శాంపిల్ పంపినప్పుడు మార్గరెట్ ట్రైలర్ అని ఒక లేడీ డాక్టర్ ఎండి, ఆవిడేం చేసిందంటే ఒక మెడిసిన్ ఆయన పంపి ఈ మెడిసిన్ దీనికి పనిచేస్తుందని చెప్పాడు. ఆ మెడిసిన్ వేసింది ఆవిడ, హార్ట్ ఎన్లార్జ్ అయ్యింది 2 అంగుళాలు. ఆ రోజుల్లో స్కానింగ్ లేవు, స్టెటోస్కోప్ ద్వారా చెప్పే కదా వాళ్ళు, అంత తెలివైన వాళ్ళు. 2 అంగుళాలు ఎన్లార్జ్ అయినప్పుడు ఈ హనుమాన్ ఆయన పంపినటువంటి శాంపిల్ వేశారు ఆవిడ, ఇది హార్ట్ ఎన్లార్జ్మెంట్లకి వాటర్ పెట్టిన హార్ట్కి ఎన్నిటికి పనిచేస్తుందని ఆయన క్లుప్తంగా చెప్పి శాంపిల్స్ పంపించాడు. ఆవిడ ఏం చేసిందంటే ఆ మెడిసిన్ వేశారు ఆవిడ. వేసిన తర్వాత 1 అంగుళం తగ్గిపోయింది చాలా తక్కువ రోజుల్లో, ఎన్లార్జ్మెంట్ తగ్గింది, పెరిగిన హార్ట్ తగ్గింది. మళ్ళీ ఏం చేసింది ఆవిడ, అదే డోస్ మళ్ళీ రిపిటేషన్ చేసింది. అప్పుడు ఆవిడేమన్నారంటే 2nd డోస్ వేసిన తర్వాత రోగంతో పాటు రోగి మరణించారని చెప్పింది ఆవిడ. వాళ్ళు చాలా స్వచ్ఛమైన పిల్లలలో, ఓటమి చెప్తారు విజయం చెప్తారు. ఎందుకు చనిపోయాడు అంటే ఆ వేసిన పవరు శరీరం తట్టుకుంది, ఇంకా వేయకుండా ఇంకొక 1-2 నెలలు ఉంటే ఆ పవర్ కట్ అయిపోయి చాలా మట్టికి తగ్గిపోను, మళ్ళీ ఇంకో డోస్ వేస్తే మిగిలిన తగ్గిపోను. ఆ పీరియడ్ డోస్ రిపిటేషన్ యొక్క పీరియడ్ తెలియక 2nd డోస్ వేశారు ఆవిడ. రోగి చనిపోయారండి. ఎలాగ చనిపోతాడు ఆ రోగి, హార్ట్ ఎన్లార్జ్మెంట్ అయిందంటే కష్టం. అంచేత 1st డోసు 3 మంత్స్ పనిచేస్తుంది అక్కడ బాడీలో. ఈవిడికి ఆ మెడిసిన్ పనిచేసే డ్యూరేషన్ తెలియక 2nd డోస్ వేశారు ఆవిడ. వేసేటప్పుడు కేసు ఫెయిల్ అయిపోయింది, అంటే తట్టుకోలేకపోయింది బాడీ. 3 నెలలు పనిచేసేది బాడీలో పనిచేసే మెంది, మళ్ళీ ఇంకో మెంది అయ్యగానే డబల్ అయిపోయి బాడీలో స్ట్రెంగ్త్ లేక దాన్ని తట్టుకోలేక రోగంతో పాటు రోగి మరణించారని రాశారు వాళ్ళు. అప్పటి నుంచి చాలా కాషన్గా ఎంత పవరు ఎప్పుడేయాలి మళ్ళీ ఎంతవరకు వేయకూడదు అనేది నిర్ణయం అయిపోయింది. అది ఫౌండర్కి తెలుసు, ఈ శాంపిల్ వాళ్ళకి తెలియదు. ఇది నేను ఆ బుక్లో చదువుకున్నాను నేను వాళ్ళ ఎండిసీల్లో, ఈయన ఎండి ఇలాగా శాంపిల్. అప్పుడు బాబా చెప్పారు, వీళ్ళు ఒక్కరోజు కూడా జ్ఞానం తెలియదు కదా, మరి 780 కోట్ల ఆత్మల్లో
33 కోట్ల ఆత్మలకే ఒక్క రోజైనా ఒక్క సెకండ్ అయినా తండ్రి వచ్చారని అంగీకరించారు. మన కోటి పుస్తకాల సేవలను అవనివ్వండి, అక్కయ్యలు అన్నయ్యలు మహారథులంతా ఏదైనా చిత్రపేషను పెట్టి సేవ చేయనివ్వండి, యోగా శిబిరాలు పెట్టినవ్వండి, జ్యోతిర్లింగాలు పెట్టినవ్వండి, ఏ విభాగంలో అయినా వాళ్ళు అంగీకరించవలసింది ఏంటి? నా ఆత్మకి తండ్రి వచ్చారా? వా, ఈయన భగవంతుడా, నా ఆత్మ జ్యోతి స్వరూపానికి సృష్టికర్త అయినా. ఇలాగ బాబానే తండ్రిని అంగీకరించినప్పుడు ఆత్మలో శక్తి నిండిపోద్ది అన్నమాట. మీకు అర్థమైందా? ఆత్మలో ఒక విల్ పవర్ వచ్చేస్తుంది. పరమాత్ముడికి అంత గొప్ప శక్తి ఉంది. ఆయన ఒక వాణిలో చెప్పాడు, సాకార వాణిలో, ఒక్కరోజు సెంట్రల్లో అడుగుపెట్టినా 3 నెలలు స్వర్గం వస్తారని చెప్పాడు. అందుచేత ఈ 780 కోట్ల ఆత్మలలో 33 కోట్ల ఆత్మలో ఒక పుస్తకం ద్వారా కానీ జ్యోతిర్లింగాల ద్వారా కానీ ఏ కార్యక్రమం చేసినా కానీ వాళ్ళు ఏ విధమైన ఇంప్రెషన్ పొందాలి? నా ఆత్మకి తండ్రి వచ్చారా, నేను ఆయన బిడ్డను ఆత్మరూపంలో. ఎప్పుడైతే ఆత్మకి తండ్రి వచ్చారని తెలిసిందో అందులో విల్ పవర్ వచ్చేస్తుంది. ఆ సూక్ష్మతనంలో ధర్మరాజు పోస్టులో విల్ పవర్ వచ్చింది, కానీ వికారాలకు సమాప్తి చేసుకోలేదు కాబట్టి అక్కడ స్వర్గం పరంధామ పంపెత్తే మళ్ళీ స్వర్గంలో కలియుగం అయిపోద్ది కాబట్టి అక్కడ ఆపి దృష్టి ఇచ్చాడు. తట్టుకుంది ఆత్మ, పరంధామ పంపాడు. అదే మిగిలిన ఆత్మలకి దృష్టి ఇచ్చాడు అనుకోని భస్మం అయిపోతాయి. మీరు అనుకుంటారు ఆత్మ అవినాశి అని. ఒక వాణిలో చెప్పాడు బాబా, నేను రావటం లేట్ అయితే ఆత్మ కూడా ఉండదని చెప్పారు బాబు. అంచేత ఆయన ఏమన్నాడు, నా బిడ్డనే దృష్టిచ్చి చంపేసుకోవటం మంచిదా, లేకపోతే నా దగ్గర పరంధామలో పెట్టుకుని వాళ్ళకి ఏదో యుగంలో వాళ్ళ స్వభావ సంస్కారాలను బట్టి ఏదో యుగంలో జన్మ ఇవ్వటం మంచిదా అని అడిగారు బాబా నన్ను. మీరు కూడా ఆలోచించండి, దృష్టిచ్చి చంపేయటం మంచిదా, ఏదో యుగంలో వాళ్ళకి జన్మనివ్వటం మంచిదా? ఆయన బాగా తెలివైనడు కాబట్టి, పిల్లల్ని చంపుకోడు కాబట్టి, సృష్టి అదిలో జన్మనిచ్చాడు కాబట్టి సంకల్ప శక్తి చేత వాళ్ళని ఏ యుగంలో ఎక్కడ పంపాలో అక్కడ పంపించి జన్మని రామన్ క్లోజ్ చేసేస్తాడు. అర్థమైందా? మరి అదే డాక్టరు ఆవిడికి ఆ మెడిసిన్ యొక్క పవర్ తెలుసుంటే సెకండ్ డోస్ వేయకుండా ఉంటే సేవ్ అయిపోయింది అక్కడ. ఒకవేళ ఈ మెడిసిన్ పడలేదనుకోండి, హార్ట్ ఎన్లార్జ్మెంట్ కేసు కంపల్సరీగా పోద్ది, కష్టం, రికవర్ అవ్వదు ఆ రోజుల్లో. కాబట్టి అక్కడ భగవంతుడికి డ్యూరేషన్ భగవంతుడు తెలుసు అన్నమాట. ఈ ఆత్మకి నా శక్తి ఇస్తే తట్టుకుంటుందా లేదనేది ఆయనకి తెలుసు కాబట్టి, బిడ్డ నీకెంత మంచి భావన ఉంది, నేను వాళ్ళకి శక్తి ఎంత మైన్యూట్గా ఇచ్చినా కూడా తట్టుకోలేదు, ఆత్మ కొలాప్స్ అయిపోద్ది, ఆత్మ బర్న్ అయిపోద్దని చెప్పారు బాబా. మీరు దోమల బ్యాట్ని పెట్టి దోమలను పెడుతున్నప్పుడు ఆ దోమ ఏం చేస్తుందో, ఆ ఎలక్ట్రికల్ బ్యాట్ మీదకి వచ్చి చనిపోతుంది కదా. అదే ఛార్జింగ్ లేని బ్యాటరీ బ్యాటరీతో మనం దోమలను కొట్టినా చావదు అది. అలాగే జాగ్రత్తగా అర్థం చేసుకోండి, భగవంతుడి శక్తిని అర్థం చేసుకోండి, భగవంతుడు నీతిని అర్థం చేసుకోండి, భగవంతుడి నిజాయితీని అర్థం చేసుకోండి, శివపరమాత్ముడు ధర్మాన్ని అర్థం చేసుకోండి. ధర్మస్థాపనకు వచ్చాడు ఆయన, మనం ఎంత ధర్మంగా ఉండాలి. ఆయన అధర్మాన్ని వినాశనం చేసి ధర్మస్థాపనకు వచ్చాడు. ఆయన వెంటున్న మనం, ఆయన ఎన్నుకున్న మనం, మనల్ని ఎన్నుకున్న ఆయనకి చేదోడు వాడోదుడుగా మనం అధర్మాన్ని అస్సలు టచ్ చేయకూడదు. కనీసం ఉప్పు నుంచి అయినా జాగ్రత్తగా ఉండండి. అధర్మం అనేది మీకు ఎక్కడ కనపడినా దాన్ని టచ్ చేయకండి. ఇందాక ఏం చెప్పాడు బాబా, రజోగుని ఆత్మైనా తమోగుని ఆత్మైనా నీ యొక్క
తపస్సు కర్మనా కర్మలో త్యాగం స్మృతిలో తపస్సు ఉంటే ఇద్దరు కూడా విజయం పొందుతారని చెప్పారు బాబు. కాబట్టి సద్గురు పోస్ట్ నడుస్తుంది, చాలా కొద్ది నెలల్లో అది కూడా శిక్షణ ఇచ్చే పోస్ట్ సమాప్తి అయిపోద్ది, శిక్షించి పావనం చేసే పోస్ట్ వస్తుంది, ఆ తర్వాత వినాశనం అయిపోద్ది. ఈ బ్రహ్మకుమారి కుమారులుగా పిలువబడుతూ ఉన్నవాళ్ళు ఈ లాక్డౌన్లో తపస్సి శివకుమారుగా మారితే, అంటే డ్రెస్సులో అని కాదు ఆత్మలో ఉండేటువంటి సంస్కారాన్ని మార్చుకుంటే వాళ్ళు బాబాను ప్రత్యక్షం చేసేస్తారు. మార్చుకోలేని వాళ్ళు బాబాను ప్రత్యక్షం చేయలేరు, బాబా ద్వారా కూడా ఇక్కడ శిక్షలు పడతాయని చెప్పారు బాబా. ప్రత్యక్ష పడవలసి వస్తుంది. కాబట్టి ధర్మరాజు ఎంత ధర్మంగా నడుస్తున్నాడు అనేది కూడా మీరు గ్రహించాలి. మీ పిల్లల్ని స్కూల్ పంపేటప్పుడు ఎంతో బతిమాలుతారు, మారం చేస్తుంటే డబ్బులు ఇస్తారు, స్వీట్స్ ఇస్తారు, నీకు ఏది కావాలంటే అది కొని పెడతానంటారు. ఇంకా మారం చేసినప్పుడు ఏం చేస్తారు, కొడతారు, కొట్టి మరీ స్కూల్కి పంపిస్తారు. కొట్టినప్పుడు తప్పకుండా వెళ్ళవలసిందే అతను. ఆ కొడతాను కూడా ఎందుకు కొడుతున్నారు, ఈ స్కూల్కి వెళ్ళకపోతే భవిష్యత్తు ఉండదు ఇతనికని, మీ అతని భవిష్యత్తును ఆలోచించి మీరు కొడుతున్నారు. అక్కడ మీకు ప్రేమ ఉంది కానీ ప్రేమలో కూడా శిక్షిస్తున్నారు బిడ్డని, ఒక జన్మ స్కూల్ గురించి. అలాగే 84 జన్మలకు మనం ఉండాలంటే ఆయన అక్కడ శిక్షిస్తున్నాడు అంటే క్రోధం వచ్చి శిక్షించట్లేదు, మనకి శుభాన్ని ఇవ్వటానికి, మన కళ్యాణం చేయటానికి, మనల్ని చక్కగా పావనం చేసి పరంధామ పంపడానికి ఇస్తున్నాడు. ఎంత మంచివాడో చూడండి. మనకు చెప్పాడు అక్కడ, రజోగుని ఆత్మ వచ్చినా తమోగుని ఆత్మ వచ్చినా ఏదో ఒక సంస్కారానికి వశమైన స్వభావానికి వశమైన నీ పురుషార్థం చేస్తున్నప్పుడు, తీవ్రగీతలోకి వెళ్ళిపోతున్నప్పుడు, నీకు ఇది విఘ్న రూపంలో వచ్చినప్పుడు ఆ ఆత్మపై కూడా కళ్యాణకారి భావన, శుభ భావన తప్పకుండా ఉంచుకోవాలి. అదే కర్మణ త్యాగము అంటే, అదే తపస్సులో త్యాగం అంటే అని చెప్పారు బాబా. అప్పుడు లైట్ కనపడుతుంది అంటున్నారు. మరి మనకు చెప్పినప్పుడు ఆయన ఉండడు అలాగా, మరి ఆయన ఉండాలి కదా అక్కడ. కాబట్టి చాలా మంచి మంచి విషయాలు బాబా ఈ లైవ్ ద్వారా చెప్తున్నారు. నాకు అనిపించదు ఏ వాక్యాలు అన్ని భాషల్లో ప్రపంచం వాళ్ళందరూ అన్ని భాషల్లో మార్చేసుకుంటే ఎంత బాగుండని బాబా అనిపించదు. కానీ అది అన్నీ ఆయనకి తెలుసు ఎలా చేయాలనేది. కానీ మనకి హద్దు దాటిపోయి శుభ సంకల్పం బాగా వెళ్ళిపోతుంది కాబట్టి మనం ఆ మాట అంటున్నాం. ఆయనకి అన్నీ తెలుసు బాబాకి ఏ టైంలో ఏది చేయాలో. కాబట్టి 30 సంవత్సరాల నుంచి ఉండే స్టూడెంట్కి శిక్ష పడుతుంది, 15 రోజుల్లో సంగమంలో ఎక్కువ 15 రోజులు అన్న స్టూడెంట్కి కూడా శిక్ష పడుతుంది, ఇద్దరు కూడా స్వర్గం వస్తారు. చాలా మంచి మంచి పాయింట్లు బాబా మంచి మంచి ఉదాహరణతో మనకి శిక్షణ ఇస్తున్నాడు మహానుభావుడు. యూట్యూబ్ ద్వారా శిక్షణ ఇస్తున్నాడు, ఎంతమందికి సందేశం వెళ్తుందో చూడండి. ఆయన ప్రత్యక్షం చేసే మాటలు చెప్పండి, ఆయన వాక్యాలు ఏ డేట్ని ఏ వాక్యాలు చెప్పాడో వాక్యాలు చెప్పండి, ఆ వాక్యాల్లో ఉన్నటువంటి సారాన్ని తీయండి. ఒంట్లో బాగోలేనప్పుడు బత్తాకాయ రసం ఇవ్వాలన్నప్పుడు తొక్క తీసి బయట పాడేస్తారు, తెల్లగా ఉండి దాన్ని కూడా తీసేస్తారు, ముత్యాలు కూడా తీసేస్తారు, తొనను కూడా తీసేస్తారు, ఆ ముత్యాల్లో దాగి ఉన్న రసాన్ని కొంచెం పంచదార కల్పిస్తారు. మరి తొన కింద ఎందుకెవరు, లోపల జీర్ణం చేసుకునే శక్తి ఉండదు కాబట్టి రసం ఇస్తారు,
అలాగే బాబా మీకు ఇప్పుడు రసం పోస్తున్నాడు, జ్ఞానామృతం అనే రసం పోతున్నాడు మహానుభావుడు. ఆయన రుణం మనం ఎన్ని జన్మలెత్తినా కూడా తీర్చుకోలేము. కాబట్టి సహృదులైనటువంటి బ్రాహ్మణాత్మలు బ్రహ్మకుమారిగా పిలవబడే వాళ్ళందరూ కూడా తపస్సి శివకుమారుగా శక్తి రూపంలో మారితే బాబా వినాశం చేసేస్తాడు. ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియాతి ప్రియ స్మృతులు మరియు నమస్తే. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్.